ముందుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారి గురించి నాకు టెంపర్ జరుగుతుండగా ఒకరోజు నేను ఆయన మామూలుగా క్యారవాన్లో కూర్చొని ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుంది అని అన్నప్పుడు మీ ఇష్టం అంటే నేను ఆయన భయ్యా భయ్యా అని పిలుచుకుంటాం సో భయ్యా మీ ఇష్టం భయ్యా అన్నాడు ఆయన భయ్యా నాకెందుకో ఈ అనూప్ రూబిన్స్ అనే వ్యక్తితో చేద్దామని ఉంది ఆయన పెట్టుకుంటే బాగుంటుంది కదా మన టెంపర్కి అని అడగడం జరిగింది ఏం భయ్యా ఏంటి అనూప్ అంటే అంటే నాకు ఐ పర్సనలీ ఫీల్ దట్ ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ జనరేషన్లో ఉండే మ్యూజిక్ డైరెక్టర్స్లో అనూప్ ప్రజెంట్ చేసేటువంటి మెలడీ సాంగ్స్ని ఇంకెవరు ప్రజెంట్ చేయలేరు అనేది నా గట్టి నమ్మకం. ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆయన చేసినటువంటి మనం సినిమా కానివ్వండి, టెంపర్లో ఒక పాట కానివ్వండి, ఈరోజు ఈ సినిమాలో ఉండే పాటలు కానివ్వండి, అంతకుముందు చేసిన ఇతరత్ర సినిమాల్లో కానివ్వండి, ఐ థింక్ అనూప్ ఈజ్ ద బెస్ట్ మెలడీ ప్రెజెంటబుల్ డైరెక్టర్ ఆఫ్ ఐ మీన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ టుడే. అండ్ ఐమ్ ప్రౌడ్ ఐ వర్క్డ్ విత్ యూ అండ్ ఐమ్ హ్యాపీ దట్ ఇజమ్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ మైల్ స్టోన్ ఫ్రమ్ యూ. గాడ్ బ్లెస్ యూ అనూప్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. అండ్ నాకు ఎప్పుడైతే అంటే నేను జగన్ గారు కలిసే ఉన్నాం, కళ్యాణ్ అన్న సినిమా జరుగుతుంది అని వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్స్ ఇంకా అంటే పూర్తిగా కళ్యాణ్ రామ్ గారు కూడా ఐ మీన్ కళ్యాణ్ అన్న కూడా కలవలేదు భయ్యని, భయ్య కూడా వెళ్ళి ఆయన్ని కలవలేదు, బట్ వాళ్ళిద్దరి మధ్యలో నేను ఆయన కలుసుకోవడం జరిగింది. కలుసుకున్న తర్వాత ఆయనే నాకు చెప్పడం జరిగింది, భయ్య ఇలా కళ్యాణ్ గారితో ఒక కథ అనుకుంటున్నాను అని. అందుకనే నేను వెంటనే ఏ కథ భయ్య అన్నాను. నాకు ఆల్మోస్ట్ జగన్ గారి కథలు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు, అది గుర్తుంది కదా ఆ కథ ఇజం అని అనగానే నేను ఫస్ట్ గెంతి ఫస్ట్ అన్నకు నేనే ఫోన్ చేశాను, అన్న జగన్ గారిది మన సినిమా కన్ఫర్మ్ అయిపోయింది అని ఆయనకి న్యూస్ చెప్పింది నేనే. బికాస్ ఒక నిమిషం, ఆ న్యూస్ నాకు కరెక్ట్గా 4:11 ఫోన్ చేసి చెప్పాడండి. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. సో నాకు జగన్ గారు అంటే బాగా ఇష్టం. ఎందుకంటేనంటే ఇది ఆయన సక్సెస్ రేట్ కానివ్వండి, ఆయన చేసినటువంటి సక్సెస్ఫుల్ సినిమాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే నాకు ఎప్పటి నుంచో కళ్యాణ్ అన్న ఆయన జగన్ గారు కలిసి చేయాలని ఒక కోరిక. ఏంటంటే ఇది అంటే ప్రిసైజ్డ్గా నాకు నేను జగన్ గారితో అనుభవించిన అనుభూతులు ఇవి, పొందిన అనుభూతులు ఇవి. జగన్ గారితో టెంపర్ చేయక ముందు నేను ఒకటి, కానీ జగన్ గారితో టెంపర్ చేసిన తర్వాత నేను ఒకటి. ఈరోజు నాలో ఇంత కాన్ఫిడెన్స్ పెరిగింది అంటే నాలో ఇంత నటుడిగా నేను సాధించాలి అనే తపన పెరిగిందంటే అది మొదలు ఓన్లీ బికాజ్ ఆఫ్ టెంపర్ అండ్ ఇట్ వాజ్ బికాజ్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ దట్ మ్యాన్ గేవ్ మీ. నాకు ఎప్పుడెప్పుడు అయినా జగన్ గారితో కలిసి పనిచేస్తే ఒక కొత్త కోణం నేర్చుకుంటారైనా, ఆయనకంటూ ఒక కొత్త కోణం తెలుస్తుంది, ఆయన కూడా ఒక కొత్తగా కనిపిస్తారు ఆడియన్స్ ముందు అనేది ఒక స్వార్థం నాకు. అది ఈరోజు నేను అనుకున్న మాట నిజమని మీ అందరికీ నేను మళ్ళీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఇందాక అమ్మాయి చంపదెబ్బ కొట్టినప్పుడు ఏం పర్లేదు అని ఎప్పుడైతే అన్నారో, నేను ఇప్పటిదాకా కళ్యాణ్ అన్న ఎప్పుడు అలా చూస్తానని నేను అనుకోలేదు. సో థ్యాంక్స్ అలాట్ భయ్యా ఫర్ మేకింగ్ హిమ్ లుక్ సో అమేజింగ్ ఆన్ స్క్రీన్. అంటే నేను ఆయన బాడీ గురించి ఆయన లుక్ గురించి కాదు భయ్యా, ఆయనలో ఉండే యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాను. ఇన్నేళ్ళు కలిసి పెరిగి నేను ఎప్పుడు చూడలేదు ఆయనలో యాటిట్యూడ్, అండ్ ఇట్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ భయ్యా. థ్యాంక్స్ అ లాట్. అండ్ అన్న గురించి మాట్లాడాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో ఏంటో తెలీదు. He's been everything. He's been a guide. He's been a philosopher. He's been a well-wisher. He's been a friend. He's been a girlfriend sometimes too. And nizanga ee cinema ki
ఆయన పడ్డ కష్టం ప్రత్యక్షంగా చాలాసార్లు నేను చూడడం జరిగింది. కష్టం అంటే కేవలం ఆయన బాడీ విషయం గురించి నేను ఆ బాడీ గురించి ఎక్కువ మాట్లాడను, బట్ ఆయన స్వతహాగా ఒక నటుడిగా ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అండ్ ఆ కష్టం కోసమైనా ఆ కష్టం చూసి నాకు నమ్మకం కలిగింది. ఇజం అనేది ఆయన కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రథమంగా ఇజం అనే చిత్రం నిలబడుతుంది అనే గట్టి నమ్మకం నాకు. ఎందుకంటే ఒక జెన్యున్గా మనం ఒక కష్టపడితే దాని ఫలితం ఎక్కడికి పోదు, అది తిరిగి మనకి విజయంగానే తిరిగి వచ్చి మనల్ని ఇంకా ముందుకి ప్రోత్సహిస్తుంది. సో అలాంటి విజయం తప్పకుండా ఇజం ఫిలిం ద్వారా కళ్యాణన్నకి దక్కుతుందని మనసా వాచా కర్మన నమ్ముతున్నాను. ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను. అండ్ ఇంకెవరి గురించైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఈ సినిమాకి పనిచేసినటువంటి మిగతా సాంకేతిక నిపుణులందరికీ కూడా, అలాగే అదితి వెల్కమ్ టు ద తెలుగు ఫ్రెటర్నిటీ, అండ్ భాస్కర్ భట్ల గారు ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన లిరిసిస్ట్, అయినా ఆయన కూడా ఈ సినిమాకి ఎంతో అద్భుతంగా ఆయన లిరిక్స్ రాయడం జరిగింది. ముఖ్యంగా కత్తి కంటే కలం చాలా గొప్పది అనేది మనం చిన్నప్పటి నుంచి నేను కూడా బాగా వింటూ వచ్చాను. ఆ కత్తి కంటే కలం ఎంత గొప్పదో అందరికీ ప్రూవ్ చేసే ఫిలిం ఇజం. అండ్ ఈ చిత్రం చిరస్థాయిగా ఆ కలం గురించి, ఆ కలంకు ఉండే బలం ఏంటో ఇంకొకసారి అందరికీ గుర్తు చేస్తుందని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ చిత్రం ఒక సూపర్ డూపర్ హిట్గా ఉండాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.